ద్వాదశ జ్యోతిర్లింగాల్లో చివరిది వృశ్చిక రాశి వారు దర్శించుకోవలసిన గృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఈ దీనినే దూషణేశ్వర లింగం అని అలాగే కుశేశ్వర లింగం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని ఎల్లోరా గుహలకు ఎంతో సమీపంలో ఉంది ఈ కృష్ణేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావంపై పలు విధమైన కథనాలు ఉన్నాయి వాటిలో ఒకటి అత్యంత ఆసక్తికరమైనది ఏమిటి అంటే ఒకరోజు పార్వతీదేవి తన నొసటిన పాపిట్లో తిలకం దిద్దుకోవడం కోసం అరచేతిలో కుంకుమ పువ్వు పసుపు నీటితో కలుపుతూ ఉందట అంతలోనే ఆశ్చర్యంగా అది తేజోవంతమైన శివలింగాకృతి దాల్చిందట ఆమె అది చూసి ఆశ్చర్యపోయి దాని నేలపై ఉంచగానే నేల లోపల కూరుకుపోయింది అమ్మవారు వెంటనే ఈ విషయాన్ని పరమశివునికి చెప్పగా స్వామి పాతాళంలోకి వెళ్ళిపోయిన ఆ జ్యోతిర్లింగాన్ని తన త్రిశూలంతో పైకి తీసుకొని వచ్చారట అలా శివుడు త్రిశూలంతో తవ్విన చోట ఇప్పటికీ గంగా నది ఉద్భవించి ఎలగంగా అనే పేరుతోటి అక్కడ ప్రవహిస్తూ ఉంది అలా పార్వతీదేవి నొసుటను పెట్టుకోవలసిన కుంకుమ అలా అద్భుతమైన శివలింగాకృతి దాల్చి ఆ తర్వాత జ్యోతిర్లింగంగా ఇక్కడ స్థిరపడిపోయింది ఈ క్షేత్రము వృశ్చిక రాశివారు దర్శించి తరించవలసిన అద్భుతమైన క్షేత్రం ఇలా పరమ దయాళ్ళు అయిన ఆ భోళాశంకరుడు వివిధ రూపాల్లో వివిధ ప్రాంతాలలో వివిధ సందర్భాలలో వెలసి కొన్ని చోట్ల కొన్ని చోట్ల సాక్షాత్తు శ్రీరాముడు లాంటి వారి చేత ప్రతిష్ఠితమయ్యే భక్తుల పాలిటి కొంగు బంగారమై కల్పవృక్షమై విరాజిల్లుతున్నాడు ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒక్కొక్కటి ఒక్కొక్క రాశికి ప్రత్యేకమని చెప్పుకున్నప్పటికీ వీలైనంత వరకు ఎవరికి ఎక్కడ ఏ జ్యోతిర్లింగం వీలైతే ఆ జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవడం అనేది ఎల్లవేళలా శుభప్రదం ఇలా వీలైనంత వరకు ఈ జ్యోతిర్లింగ దర్శనం చేసుకొని ఆ శివతత్వాన్ని అర్థం చేసుకొని జీవితంలో ఆచరించి ధన్యులమవుదాం స్వస్తి మహారాష్ట్రలోని దౌలతాబాద్లో ఉంది ఈ క్షేత్రం ఔరంగాబాద్ చేరుకొని అక్కడ నుంచి బస్సు లేదా కార్లో వెళ్ళవచ్చు